విభజన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల సమయం కూడా ఇవ్వకుండా హైకోర్టును విభజించారని విమర్శించారు. ఉద్యోగులు సిద్ధంగా లేకుండానే హైకోర్టును విభజించారని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అన్నారు. అయినా సరే హైకోర్టును విభజనను స్వాగతిస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి. మనం బైఫర్కేషన్ సమయంలో చాలా, ఎందుకంటే ఎప్పటికప్పుడు రిమైండర్ కూడా మీకుంటే సబ్కాన్షియస్గా మన మైండ్లో ఇది పనిచేయాల్సిన అవసరం ఉంది. బైఫర్కేషన్ తర్వాత వచ్చిన ఇబ్బందులు కానీ, మనకుండే ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ మనల్ని వెంటాడుతూ వచ్చాయి. నిన్న కూడా మీరు చూస్తే కోర్టు నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు సుప్రీంకోర్టు పోయే పరిస్థితికి వచ్చారు. కనీసం ఒక నెల టైం అన్న ఇచ్చేయాలి. మనం కూడా ఆఫీస్ కోర్టు కట్టాం, డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చింది, మన అది బెస్ట్ కోర్టు కడుతున్నాం. తర్వాత హైకోర్టు ఒక మాన్యుమెంట్ కింద ఒక ఐకానిక్ బిల్డింగ్కి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు కనీసం 1 మంత్ ఆడు వచ్చేవాళ్ళకు, మనకు మనంతా ప్రిపేర్డ్గా ఉన్నాం, వచ్చేవాళ్ళకు ప్రిపేర్నెస్ కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా వాళ్ళు కూడా పట్టుదలతో ఇక్కడ రావాలి, పనిచేయాలనే పరిస్థితికి వచ్చారు. దాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. ఆ కోర్టు కూడా ఇక్కడికి వస్తే మనకు ఎన్నిచి పోవడం కూడా తగ్గుతుంది. ఎవ్రీడే నిన్న అంటున్నారు విశాఖపట్నానికి వస్తే కోర్టు కూడా ఇక్కడికి వస్తుంది సార్, ఫ్లైట్లు ఎక్కువ వేయించండి, ఇక్కడ అజయ్ జైన్ ఉన్నాడు, ఫ్లైట్లు వేయించండి సార్ మాకు, సో దట్ రావడానికి పోవడానికి ఈజీ అవుతుంది. రావడానికి వస్తే హోటల్లో ఉంటారు, హోటల్లో ఉంటే ఒక 3 రోజులు ఉంటారు. ఇంకా ఈ యాక్టివిటీ కూడా మన దగ్గర ఎకనామిక్ యాక్టివిటీ పెద్ద ఎత్తున పెరిగే పరిస్థితి వస్తుంది. ఏపీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ ఉత్సవంలో ఎయిర్ షోను చివరి నిమిషంలో రద్దు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెవెన్యూ డిఫిషిట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. బ్యాక్వర్డ్ ఏరియాస్కి మనకి ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, మళ్ళా ఇవ్వలేదు. 11 ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఇట్ ఈస్ ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, నిన్న మొన్న ఎయిర్ షో విశాఖపట్నంలో ఎయిర్ షోకి అగ్రి అయ్యారు. అగ్రి అయ్యి అన్నీ కూడా రిహార్సల్ కూడా అందరూ వచ్చారు, రిహార్సల్ చేశారు, సెటిల్ అయ్యారు. లాస్ట్ మినిట్లో ఫోన్ వచ్చి మీరు తిరిగి వచ్చేయమంటే వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే ఇది చాలా బాధాకరం, చాలా బాధ వేస్తుంది. కనీసం ఎంత మీన్గా పోతుందా అనేది ఒక చిన్న విషయం. ఎయిర్ షో అనేది ఇట్ ఈజ్ ఏ ఆ ప్లేస్కు వచ్చిన తర్వాత కనీసం ముందే పంపించకపోతే వేరే, పంపించి కూడా విత్డ్రా చేశారంటే ఎంత కక్షగా ఎంత కసిగా పోతారు అర్థం. కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దానికి నిదర్శనమే ఏపీకి 635 అవార్డులు దక్కడమని అన్నారు. స్ట్రాంగ్ విజన్తో ముందుకు వెళ్లడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. పట్టిసీమను ఇదే విజన్తో పూర్తి చేసిన సంగతిని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో గుర్తు చేశారు. విజన్తోనే వ్యవసాయ రంగ వృద్ధి, పంటల అధిక దిగుబడి సాధ్యమైందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టెక్నాలజీ సాయంతో అవినీతిని అరికట్టామని అన్నారు. విజన్ విల్ డ్రైవ్ టోటల్ కాన్సెప్టే కాదు, ఏదైనా సరే స్ట్రాంగ్ విజన్ ఉంటే ఆ విజన్ వల్లనే మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ అవర్ విజన్? పట్టిసీమ పూర్తి చేశాం. మనం కూడా అందరి మారిగా పట్టిసేపు పూర్తి చేద్దాంలే అనుకోని ఉంటే, లేకుంటే అవసరం లేదు పోలవరం ప్రాజెక్టు పూర్తయిన నీళ్ళు వస్తాయనుకుంటే 2019కి వచ్చి ఉండేటివి, లేకపోతే రాకుండా పోయి ఉండొచ్చు, మనం చేసాం కాబట్టి వస్తున్నాయి. ఈ 4-5 సంవత్సరాల్లో వాట్ ఇస్ ది ప్రాబ్లం? డ్రింకింగ్ వాటర్ కానీ, ఎకానమీ కానీ, అగ్రికల్చర్ కానీ ఎంత అండ్రెస్ట్ వచ్చేదో ఒకసారి మేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఆ ప్రాజెక్టు పూర్తి చేశాం కాబట్టి మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎకనామిక్ స్టెబిలిటీ మన రాష్ట్రంలో వచ్చింది. ఏ రాష్ట్రం ఇప్పుడు వర్షాలు కూడా తక్కువ పడ్డాయి, 4 ఏళ్ళలో తక్కువ పడ్డిన హైయెస్ట్ గ్రోత్ రేట్ మనం సాధించగలిగామంటే బికాస్ ఆఫ్ అవర్ విజన్, బికాస్ ఆఫ్ అవర్ ఎగ్జిక్యూషన్. ఇంకొక పక్కన మీరు చూస్తే దీనివల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాం. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇన్ హెల్త్ గణనీయంగా, మన వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ అయితే 5,800 రూపాయలు ఉండేదాని నుంచి 580 రూపాయల కంటే 10%కి వచ్చాం. దిస్ ఇస్ ఎ బిగ్ బూస్టప్. ఇది చాలా పెద్ద ఎత్తున మనం అచీవ్ చేయగలిగాం. ఇంకొక పక్కన ఓవరాల్ క్రాప్స్ అన్నీ వీఆర్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2. వీ వాంట్ టు బి నెంబర్ 1, వీ వాంట్ టు బి డిస్టిన్ నెంబర్ 1, ఆఫ్టర్ వర్డ్స్ వీ వాంట్ టు బి బెస్ట్ ఇన్ ది వరల్డ్. కరప్షన్లో కూడా మనం చాలా గణనీయంగా తీసుకొచ్చాం.
ఎంత సమయమైనా కరప్షన్ గురించి మనం తిట్టడం లేకుంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ కంటే టెక్నాలజీ ఉపయోగించడం, ఎడ్యుకేట్ చేయడం, దీనివల్ల థర్డ్ లోయెస్ట్ కరప్షన్ ఉండే స్టేట్గా వచ్చింది. దీనివల్ల పర్సెప్షన్స్ టోటల్గా మారే పరిస్థితికి వచ్చాయి. టెక్నాలజీ సపోర్టెడ్ గవర్నెన్స్లో చాలా